తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఇవాళ మనతో మన స్టూడియోలో శ్వేతవర్మ గారు ఉన్నారు నమస్కారం గారు నమస్కారం అండి పరిచయం వ్యాఖ్యాలు అవసరం లేదు ఎందుకంటే పడిన తిరిగి లేవటం ఎలాగో తెలిసినటువంటి విద్య తనకు బాగా అబ్బింది కాబట్టి పచ్చీస్లో అవంతి కట్టా కావచ్చు లేకపోతే ఏకంలో నిర్వాణ కావచ్చు ఒక రాణిలో రాణి కావచ్చు తాజాగా వ్యూహం అందులో వాణి రామచంద్ర ఉన్నత పోలీస్ అధికారిగా ఆవిడ రాణించినటువంటి తీరు కావచ్చు ఇవన్నీ ఆవిడలో బహుముఖ ప్రజ్ఞకి నిదర్శనాలు అయితే ఎన్ని చేసినా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయేటటువంటి తత్వం శ్వేతవర్మకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇప్పుడు ఎన్ని పాత్రలు చేసినా తన పేరు చెప్పగానే ప్రేక్షకులకి రాణి గుర్తొస్తుంది రాణిగా ఎప్పటికీ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది అందులో సందేహం లేదు అటు వాణి అంతకుముందు రాణి రాణిత వర్మ ఎలా ఉంది వ్యూహం తాలూకు అనుభవాలు సో అనే టైటిల్ కి నాకు ఒక అవిన భావ సంబంధం ఉంది అని నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే అవంతి కట్ట పచ్చిస్ లో ఏదైతే చేశానో ఇనిషియల్లీ పచ్చీస్ వర్కింగ్ టైటిల్ వ్యూహం సో ఆ టైటిల్ నాకు చాలా నచ్చింది మళ్ళీ టైటిల్ మార్చేసామన్నారు మళ్ళీ చూస్తే అదే సంవత్సరంలో నేను వాణి వాణిరామచంద్ర క్యారెక్టర్ కి రెండు సార్లు ఆడిషన్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు టైటిల్ వ్యూహం అని చెప్పారు సో ఈ వ్యూహం అనే వ్యూహంలో నా పేరు ముందే రాసిపెట్ ఉందన్న విషయం అయితే నాకు అర్థమైంది అది మీకు ముందే నచ్చింది ఆ మళ్ళీ మిమ్మల్ని అంటే అది నాకు ఈ ఫీల్డ్ కి ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే హిందీలో దానే దానే పే లిఖా కాని వాళ్ళే కామన్నట్టు నాకు ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ సమ్టైమ్స్ మనం ఎంచుకునేది మనల్ని ఆల్రెడీ ఎంచుకుంది అని నేను నమ్ముతాను సో ఈ రామచంద్ర క్యారెక్టర్ ఆడిషన్ కూడా నేను నాకు ఇనిషియల్లీ చెప్పడం జరిగింది లీడ్ క్యారెక్టర్ మదర్ రోల్ అని చెప్పినా కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ సో నాకు ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ అంటే మొత్తం సీరియస్ అంతా లేకపోయినా సరే దాని ప్రామినెన్స్ దానికి ఉంది అది నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నా మీకోసం వ్యూహం చూడటం జరిగింది నేను చాలా మంచిగా ఫీల్ అయ్యాను బికాస్ మీరు ఏది చేసినా సరే చాలా జెన్యున్ గా చూసి వాట్ యూ ఫీల్ అనేది చెప్తారు సో దానికి వల్ల నాకు కూడా దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ థ్యాంక్ యూ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే మొదట నాకు ఆ మొదట ఏమనిపించింది అంటే ఫస్ట్ ఇమ్మీడియట్ గా మర్డర్ అయిపోతుంది మీది అయిపోయి అతను వాళ్ళ అబ్బాయి మీ అబ్బాయి అతను బెడ్ నుంచి లేచి మేలుకొని మేము ఆ షూట్ అయినటువంటి ఆ షర్ట్ చూస్తూ లేవడం ఆ షార్ట్ అన్న చూసిన తర్వాత చంపేశారు శ్వేతవర్మని శ్వేతవర్మ కొడుకునని చెప్తున్నారు ఇతరులు ఏంటి అసలు ఏంటి ఒక సీనే చేసిందా ఏం జరిగింది ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తే కాదు మొత్తం సిరీస్ అంతా ఏంటంటే ఆ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ మొత్తం ప్రతి సీను ప్రతి క్యారెక్టర్ అంతే వాణిరామచంద్ర చుట్టూనే తిరుగుతున్నాయి అనమాట అది చాలా ప్రాధాన్యతనే అనుకున్నాను ఎలా ఉంది రాబోతున్న రోజులు ఎలా ఉండబోతున్నాయి ఏం చేయబోతుంది శ్వేత సో రాబోతున్న రోజులు అంటే నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే లాస్ట్ మంత్ యాక్చువల్లీ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను నేను మా ఫాదర్ ఒక రూమ్లో ఉన్నాము సో త్రీ త్రీ బిహెచ్కే రూమ్ ఇంకొక రూమ్లో పవర్ బ్యాంక్ పెట్టాను ఇన్ నో టైం స్మోక్ రావడం వల్ల నాకు బికాస్ ఆ డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ ఉండడం వల్ల పక్క రూమ్ కి నాకు స్మోక్ స్ప్రెడ్ అయ్యా సో ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు నా కళ్ళ ముందే నేను ఎంత ఎంత ట్రై చేసినా సరే మేము నా రూమ్ నా ఇంటర్ రూమ్ నా థింగ్స్ అన్ని నా కళ్ళ ముందే బర్న్ అయిపోయాయి సో ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏం నేర్పించిందంటే అంటే మనం ఎంత చెయ్యాలనుకున్నా సరే దెర్ ఆర్ సంథింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్ దట్ ఈస్ లైఫ్ నాకు నాకెందుకు అయింది అంటే నేను ఇంకా ఆ ఫైర్ యాక్సిడెంట్కి మించి గ్రేటర్ లెసన్ గ్రేటర్ టీచర్ అనేది ఉండదు ఆన్ వన్ హ్యాండ్ దాట్ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మై కెరియర్ బికాజ్ సినిమా ఇండస్ట్రీ అనేది చాలామంది బయట అంటే ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్టర్స్ దే ది థింక్ వాట్ డూ వీ వాట్ డూ వీ హ్యావ్ టు డూ నేను ఎప్పుడు నేను అనుకునేదాన్ని నేనేం చెయ్యాలి అని సో నాకు అర్థమైనంత వరకు వాట్ ఐ కెన్ డూ యాస్ అన్ యాక్టర్ ఇస్ ఇప్పుడు రాణి అనే పాత్ర నా దాకా వచ్చినప్పుడు నేను జస్టిస్ చేయగలిగాను అట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అన్ యాక్టర్ వాణి రామచంద్ర అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ గేవ్ మై హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈవెన్ మీరు చూసినట్టయితే లో చనిపోయే సీన్ చేసినప్పటికీ మాకు కోవిడ్ రెండు సార్లు రావడం వల్ల ఆ సిరీస్ మేము షూట్ చేసేటప్పుడు ఇట్ టుక్ ఆల్మోస్ట్ లాంగ్ టైమ్ వాళ్ళ కూడా షూట్ చేయడం బికాస్ కోవిడ్ రావడం లాక్డౌన్ అగైన్ మళ్ళీ యాక్టర్స్ షెడ్యూల్స్ అన్ని చూసుకోవడం లుక్ కంటిన్యూటీ మెయింటెనెన్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ లుక్ సో ఎన్ని థింగ్స్ జరుగుతున్న టైంలో మాకప్పుడు డేట్స్ దొరకడమే అందరు కాంబినేషన్ ఒక సిచ్యువేషన్ అయిపోయేది సో అలాంటి సందర్భంలో కూడా ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద షార్ట్ వేర్ ఐ ఎమ్ డెడ్ మాకు అక్కడ సన్సెట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి యాక్టర్స్ అవైలబిలిటీ లేదు సో ఒక యాక్టర్ని షూట్ చేసినప్పుడు ఫాలోయింగ్ డెడ్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఆర్గానిక్ నేను ఇప్పుడు అంటే ఆ పాప మ్యాట్రసెస్ వాళ్ళు ఆర్డర్ చేశారు కానీ ఆ టైంకి దట్ వాజ్ నాట్ వైజాగ్లో షూట్ చేశాం సో అది వచ్చే టైంకి మాకు టైం లేదు అక్కడ ఆన్ ద వే వస్తున్నాయి కానీ అప్పటికి షార్ట్ తీసేయాలి సో ఇలాంటి సందర్భంలో కూడా నేను యాజ్ అన్ యాక్టర్ వాట్ ఎ వండర్ స్టూడియోస్ దిస్ ఇస్ అంటే అది అక్కడ మనకు యాజ్ అన్ యాక్టర్ ద పర్ఫార్మెన్స్ క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ ఈజ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు కానీ అది ఆల్రెడీ ఏం జరగనట్టు చెయ్యాలి సో దట్ రిక్వైర్స్ అ గ్రేటర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎ గ్రేటర్ లెవెల్ ఆఫ్ లెటింగ్ నేను ఇలానే చేస్తానన్నా కూడా దట్ ఇస్ ద ట్రిక్ ఆఫ్ యాక్టింగ్ కాంట్ నేను ఇది చేశానని చెప్పలేము సో అలా ఈ ఈ ఒకవైపు రియల్ లైఫ్లో నాకు ఇలా జరగడం ఒకవైపు ఆఫ్ స్క్రీన్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద క్యారెక్టర్ సైడ్ సో ప్రొఫెషనలీ వాట్ ఐ ఫీల్ ఇస్ నాకు వచ్చిన రోల్స్కి నేను హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేస్తాను సో అవి రావాలి రావాలంటే ఇప్పుడు నా వర్క్ని చూసి రావడం వెయిట్ చేయడం తప్పితే ఇంకా ఐ కాంట్ డూ ఎనీథింగ్ బికాస్ యాజ్ అన్ యాక్టర్ నా ప్రొఫైల్ ఆల్మోస్ట్ అందరు కాస్టింగ్ డైరెక్టర్స్ దగ్గర ఉంది సో వెన్ ఎవరు ఆడిషన్ ఇచ్చినప్పుడు నేనైతే ఆడిషన్ చేసి పంపిస్తాను టిల్ డేట్ సో నెక్స్ట్ ఇయర్ కూడా యాక్చువల్లీ మూడు సినిమాలు నా ఈ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ అయ్యాయి సో ఐ హోప్ దట్ ద గెట్ రిలీజ్ నెక్స్ట్ ఇయర్ అండ్ ఐ ఐ బిలీవ్ దట్ నాకు నా వరకు నేను ఐ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ టు వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డూ నా మీద నా కాన్ఫిడెన్స్ ఐమ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్టర్స్ అక్రాస్ ద గ్లోబ్బన్ నేను చెప్పుకోగలుగుతా అట్లీస్ట్ నా హైవ్ కమ్ టు దట్ స్టేజ్ ఎందుకు అంటే ఐమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ బట్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆ హోంవర్క్ కానీ ఆ డెడికేషన్ కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఐ జస్ట్ హోప్ అండ్ ప్రే దట్ మంచి మంచి ఫిల్మ్ మేకర్స్ కూడా ఇఫ్ ద గివ్ ఆపర్చునిటీ టు పీపుల్ హూ జెన్యున్లీ వాంటు గివ్ ద హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బి గుడ్ అంత దానికి మించి నేను ఇంకా ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్ రెండు సార్లు ఆడిషన్కి ఎందుకు వెళ్ళారు సో ఈ వాణి రామచంద్ర క్యారెక్టర్ కి ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ వ్యూహమేజ్ డైరెక్టర్ శశి గారు ఈస్ వెరీ స్పెసిఫిక్ అంటే నా వర్క్ చూశారు యాజ్ అ పర్ఫార్మర్ హీ రియలీ లైక్ మై పర్ఫార్మెన్స్ బట్ వాణి రామచంద్ర క్యారెక్టర్ నేను ఇనిషియల్లీ ఫస్ట్ ఆడిషన్ వాళ్ళకి నచ్చింది బట్ సెకండ్ టైం యూనిఫామ్ తో దే వాంటెడ్ టు సీ బికజ్ నేను ఐఎమ్ వెరీ యంగ్ గదా సో మదర్ క్యారెక్టర్ కి వాళ్ళు అంటే మా పోలీస్ ఆఫీసర్ లా చాలా బాగా చేస్తుంది కానీ మదర్ లా కన్విన్సింగ్ లేదు అన్నప్పుడు కొంచెం నాకు మేక్ ఓవర్ చేసి ఆ లుక్ కి మీ అండ్ సుశాంత్ విఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్ సో తన మదర్ నేను చేయడం ఆల్రెడీ వేరే లీడ్ లా చేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఈ మా పర్ఫార్మెన్స్ బాగానేస్తుంది కానీ మనము మదర్ క్యారెక్టర్ అంటే దే వాంటెడ్ బి ష్యూర్ సో మళ్ళీ ఒకసారి యూనిఫార్మ్ అంటే దే గోర్ట్ మీ ఆడిషన్ యూనిఫార్మ్ కొంచెం హెవీగానే తీసుకొచ్చి అవును 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 అందుకే ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు హైట్ గురించి ప్రస్తావన అందుకే వచ్చిన అవును 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 హెవీగా అవును అంటే అంతే అస్ అ పోలీస్ సీ దట్ ఈస్ థింగ్ యాక్చువల్లీ క్యారెక్టర్ క్యారెక్టర్ కి మన బాడీ ఫిజికల్ అపియరెన్స్ హాస్ టు చేంజ్ అండ్ దట్ రిక్వైర్స్ అ దాక్యూస్ ఆఫ్ ఎఫర్ట్ పీపుల్ థింక్ పుట్ ఆన్ అవ్వడం ఈజ్ ఈజీ తగ్గడం ఇట్స్ నాట్ అబౌట్ పుట్టింగ్ ఆన్ పుట్టింగ్ ఆఫ్ క్యారెక్టర్ కి తగ్గట్టు కనిపించేలాగా ఉండగలగాలి సో ఆ క్యారెక్టర్ కి ఐ హ్యాడ్ ఎనఫ్ టైము బట్ కోవిడ్ వల్ల కూడా ఏంటి అంటే లైక్ అది దట్ వాస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్పెక్ట్ కొంచెం అది ఒక్కటే ఉండే బికాస్ ఒకసారి ఒక రోజు షూట్ చేశామంటే మళ్ళీ షూట్ వాస్ హ్యాప్నింగ్ సమ్ మంత్స్ ఆఫ్టర్ ఐ టు మెయింటైన్ ద సేమ్ లుక్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ సో ఐ ఐఎమ్ గ్లాడ్ దట్ వాణి రామచంద్ర అంటే నన్ను రీసెంట్ గా కూడా అందరూ చూస్తే వాణి రామచంద్ర వాణి రామచంద్ర అంటున్నారు అంటే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అసలు క్రియేట్ చేసింది సో వెరీ వెరీ గ్లాడ్ అందులో సందేహం సందేహం అంటే నాకు గుర్తు లేదు ఆ ఎందుకంటే సందేహం అనే టైటిల్ తో కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుంది నాకు ఇదేంటో నా లైఫ్ ఎలా ఉందంటే లైఫ్ లో ఒక వ్యూహం ఒక సందేహం ఇంకేంటి ఏకం సులోచన సమయం ఆసన్నం ఇది ఒక టైటిల్ దానిలో సరోగేట్ మదర్ రోల్ అందులో సో అన్ని ఛాలెంజింగ్ రోల్స్ బట్ నాకు నచ్చుతున్నాయి దట్ ఫిల్మ్ మేకర్స్ నన్ను చూసినప్పుడు కూడా దే వాంట్ టు డూ సంథింగ్ విత్ మీ యాజ్ ఆక్టర్ యాక్టర్ ఐ ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఆ థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి మీరు క్రియేటర్స్ దొరికిన మెటీరియల్ అనమాట ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ సో వెరీ యంగ్ అన్నారు కదా ఎంత ఏజ్ ఎంత చెప్పండి నాదా మీరే చెప్పాలి యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ ఏజ్ చెప్పరు మేం విఆర్ యాజ్ యంగ్ వి లుక్ అంటే నేను ఐ వాంట్ బి ఇన్ దట్ కేటగిరీ నీ ఏజ్ ఏంటి అంటే నేను ఒక రాణిలో సంగీతాలను కనిపించాలి ఒక రాణిలో కనిపించాలి సో నా ఏజ్ ఏంటంటే నా క్యారెక్టర్ బట్టి ఏజ్ మారిపోతుంటది